నమస్కారము. వృషభ రాశి 2024 సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే వృషభ రాశి వాళ్లకు ఒత్తిళ్లు పెరిగేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మధ్యకరమైనటువంటి సాధారణమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశంగా ఈ 2024 సంవత్సరాన్ని చెప్పవచ్చు. మరి ఎలాంటి ఫలితాలు ఉంటుంటాయి, కేవలం ఇవి చూసుకుని మనం సంవత్సరం ఫలితాలు చెప్పుకుంటామంటే అవి కాదు. మనకు సంవత్సరంలో ప్రధానంగా మనం అనుభవించేటటువంటి కొన్ని సందర్భాలు ఉంటుంటాయి. మన యొక్క వృత్తి ఎలా ఉంటుంది, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయి, కుటుంబపరమైనటువంటి జీవనాలు ఎలా ఉంటాయి, వ్యాపారం ఎలా ఉంటుంది, ఇట్లా అన్ని రకాల విషయాలను జాగ్రత్తగా గమనించుకొని అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావటం మంచిది. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దశమస్థానంలో వృషభ రాశి నుండి పదవస్థానం కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశిలో ప్రస్తుతం శనేశ్వరుడు మీకు సంచరిస్తున్నాడు. ఈ దశమస్థానంలో శనేశ్వరుడు సంచరించడం వలన ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంటాయి. ఉండవని కాదు, తక్కువగా ఉంటుంటాయి. అంటే మనం కనుక ప్రయత్నం చేస్తే, మనం కనుక జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఏవైనా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడేందుకు మనకు అవకాశాలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఏప్రిల్ వరకు కూడా గురుడు వ్యయస్థానంలో సంచరించటం వలన ఏవైతే మనం చెప్పుకున్నాం, మే మాసంలో గురుడు మారుతూ ఉంటాడు, ఏప్రిల్ చివరి వరకు కూడా ఈ గురుడు వ్యయస్థానంలో సంచరించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మేషరాశిలో గురుడు సంచరిస్తున్న ఈ వీడియో చెప్పే సమయానికి మీకు మేషరాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు వృషభ రాశికి వ్యయస్థానమైనటువంటి మేషరాశిలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత కాస్త ఖర్చులతో కూడినటువంటి సందర్భాలు, ఖర్చుల యొక్క ప్రభావాలు ఈ వృషభ రాశి వారిపైన ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏం చేయాలి, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. గొప్పలకు పోయి విలాసవంతమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడినట్లయితే కనుక మీకు ఆర్థిక సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మే మాసంలో కనుక చూసినట్లయితే ఈ గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి, అంటే ఇప్పుడు మనం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ గురుడు మే మాసం నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతాడు. అంటే తన యొక్క స్వంత రాశిలోకి గురుగ్రహం ప్రవేశిస్తుంది. దీన్నే జన్మగురువు అని చెప్తూ ఉంటాం. ఈ జన్మగురు ప్రభావం చేత వృషభ రాశి వాళ్లకు ఒత్తిళ్లు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు పెరిగేటటువంటి సూచనలు ఉంటుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కనిపించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇట్లా ఇటు మానసికంగా, శారీరకంగా, వేరువేరు రకాలుగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయంటే అంతగా ఏమీ ఉండదు. కాకపోతే ఆ సమస్యను మనం అక్కడికే దాన్ని తగ్గించేస్తే కనుక భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఏదో జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి జ్వరం వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ జ్వరం యొక్క తీవ్రత పెరిగి ఇంకా అనారోగ్యం దారితీస్తుంది. మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చక్కగా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు అధిగమించేటటువంటి శక్తి నాకుందని చెప్పేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఈ ఒత్తిళ్లు మిమ్మల్ని ఏమి చేయలేవు, ఇబ్బందులు ఏమి చేయలేవు, అనారోగ్య సమస్యలు కూడా వాటంతటవే తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరంలో వృషభ రాశి వాళ్లకు ఉద్యోగపరంగా కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే వేరువేరు రూపాలలో చక్కగా ఉద్యోగపరం కలిసి వచ్చినప్పటికీ కూడా కొన్ని రకాల ఒత్తిళ్ళు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. ఒక విధంగా చూస్తే కనుక ఉద్యోగపరంగా చూస్తే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఎందుకు ఉండకూడదు, ఉంటే మంచిదే కదా అనేటటువంటి భావనతో కనుక మీరు వ్యవహరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు. స్వయంకృతం వలన కనుక మిమ్మల్ని మీరు సమస్యల్లో నెట్టివేసుకుంటే కనుక దానికి ఎవరు ఏం చేయలేరు. మీ జాగ్రత్తగా మీ పరిధిలో ఉంటూ మీ క్రమశిక్షణతో వ్యవహరిస్తే కనుక 2024 సంవత్సరం
ఉద్యోగపరంగా చాలా చాలా మీకు కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అంతేకాకుండా 2024 సంవత్సరంలో ఇంకొక ప్రధానమైనటువంటి జీవనాధారం కొంతమందికి ఉంటుంది, వ్యాపారం. ఈ వ్యాపారం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వ్యాపారపరంగా గొప్పగా ఉండకపోవచ్చు, అలా అని చెప్పేసి మరీ తక్కువగా ఉండకపోవచ్చు. సాధారణంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులకు గడిచిపోతుంది. కాబట్టి మీరు కష్టపడేటటువంటి విధానాన్ని బట్టి మీరు ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో ఇతరమైనటువంటి రంగాల్లో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వృషభ రాశికి ఈ 2024 సంవత్సరంలో రైతులకు కావచ్చు, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, వీరికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొత్త కొత్త అవకాశాలు రావటం, అవకాశాలతో కూడినటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి. అంతదాకా ఎవరూ గుర్తించరు, ఒక్కసారి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఒక స్టార్ హీరోగా మారేటటువంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. ఇది ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక అంతేకాకుండా 2024 సంవత్సరంలో కనుక చూసినట్లయితే విద్యార్థులు సాధారణమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా చదువులపైన ఎక్కువగా శ్రద్ధను కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే కనుక మీరు ఎంతో కొంత ఆ విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి సమస్యలు తగ్గించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీలు ఈ 2024 సంవత్సరంలో ఆరోగ్యపరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అనారోగ్యమే కదా అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా కొన్ని రకాలుగా మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంటాయి, ఒత్తిడికి గురి చేసేటటువంటి సందర్భాలు కాస్త అప్పుడప్పుడు మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో కాస్త ధైర్యంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం, ఎటువంటి రూపంలో సమస్యలు వస్తున్నాయో గుర్తుంచుకొని వాటికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి స్త్రీలు ఆ రూపంలో ఆలోచన చేయటం, ఆ జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరంగా ఉంటుంది ఈ 2024 సంవత్సరం. అంతేకాకుండా ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో మనం గమనించినట్లయితే 2024 సంవత్సరం వృషభ రాశి వాళ్లకు ప్రేమ జీవితం కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అంత అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడటం, అనవసరమైనటువంటి వాదనలు చోటు చేసుకోవటం, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటి సందర్భాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో సమయాన్ని వృధా చేసుకోవటం మంచిది కాదు ఈ సంవత్సరం. అలా కనుక మీరు ఎక్కువగా వాటిల్లో మునిగి తీరినట్లయితే కాలముతో పాటు వ్యర్థము, అలాగే ధనము వ్యర్థమవుతుంది, ఆరోగ్యాలు ఇబ్బందికి దారితీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి నా వ్యక్తిగత సలహా. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన చెందకుండా ఎక్కువగా చిన్న చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచన చేసి తీవ్రంగా వాటి గురించి తపనపడి ఏదో జరిగిపోయింది, ఇంకెంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అనేటటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయానికి రావటం కూడా మంచిది కాదు. అలాగని చెప్పేసి ప్రేమ వ్యవహారాలు మీరు ఎక్కువగా వాటిలో పాల్గొనడం కాకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు మీ గౌరవాలు కోల్పోకుండా మీరు వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పితే ఏదో జరుగుతుంది, ఏదో అయిపోయింది అనేటటువంటి భయాలు మాత్రం అవసరం లేదు. ఇక కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి, పనితో కూడినటువంటి ఒత్తిళ్లు కూడా ఈ సంవత్సరం పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మొత్తం మీద ప్రేమ సంబంధమైనటువంటి ఆలోచనలు, ప్రేమ జీవితాలు ఈ సంవత్సరం మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ప్రేమలకు ఆకర్షితులు కాకూడదు, గుడ్డిగా నమ్మి వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అట్లా కనుక మీరు వ్యవహరించినట్లయితే తర్వాత రోజుల్లో మీరు నష్టపోయాము అనేటటువంటి బాధను వెలిబుచ్చినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలకు ఈ సంవత్సరం దూరంగా ఉంటే మీకు మంచిది. ఇక వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఇంకొక ప్రధానమైనటువంటి జీవనాధారం ఆర్థికం. కాబట్టి ఈ ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయి అనేటటువంటి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే
ఈ 2024 సంవత్సరంలో కాస్త ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కూడినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. సంపాదించినటువంటి ధనాన్ని గొప్పలకు పోయి ఖర్చు చేస్తూ ఉంటారు. ముందు వెనక ఆలోచించకుండా ఎదుటివారికి అప్పుల రూపంలో ఇస్తుంటారు, లేదా మీరు చిన్న చిన్న అవసరాలకే పెద్ద పెద్ద అప్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు అప్పులు ఇచ్చినా సరే, మీరు అప్పులు తీసుకున్నా సరే, వాటిని చెల్లించడం అనేది ఈ సంవత్సరం చాలా చాలా కష్టంగా మారిపోతుంది. తద్వారా మీ గౌరవాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎదుటివారు మిమ్మల్ని అవమానించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ధనం అవసరమైతేనే సహకారం పొందేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా ఇప్పుడు చేపట్టేటటువంటి పని ఇంకొద్ది కాలానికి సరే చేపట్టవచ్చు అనేటటువంటి అవకాశం ఉంటే కనుక అప్పులు చేయకుండా, మీ యొక్క జీవితాన్ని ఇబ్బందుల్లో నెట్టుకోకుండా మీ కుటుంబ జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి సూచన ఉన్నందున ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, శక్తికి మించినటువంటి వ్యాపారాలు ప్రారంభించడం, ఎక్కువగా తమ యొక్క దుకాణాల్లో స్టాకును పెంచుకునేటటువంటి ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఎప్పటికప్పుడు కొత్త సరుకును తెచ్చుకొని, కొత్త స్టాకును తెచ్చుకొని వాటిని అమ్ముతూ మరికొన్ని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక వడ్డీలతో కూడినటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క వ్యాపార జీవనం అనేది ఆనందంగా గడిచిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పలు రకాల తొందరపాటు చర్యలు కూడా ఈ సంవత్సరం మీకు ఇబ్బందులు కలగచేస్తుంది. ముఖ్యంగా అప్పులతో కూడినటువంటి సమస్యలు పెరిగేటటువంటి సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని చెప్పవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా వృషభ రాశి వారు ఈ సంవత్సరం అప్పులు చేయటం, అప్పులు తీసుకోవటం అనేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం అనేది మంచిది. అలా కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాలు సాధారణంగా గడిచిపోయి ఎంతో కొంత సంతోషాలతో కూడేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక కెరియర్ కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2024 సంవత్సరంలో కెరియర్ పరంగా వీరికి సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 2024 సంవత్సరంలో వృషభ రాశి వారి కెరియర్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 సంవత్సరంలో కెరియర్ పరంగా కనుక చూసినట్లయితే శనేశ్వరుడు మంచి అనుకూలతను కలగచేసేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్తాం. ఎందుకంటే దశమస్థానం అనేది వృత్తిస్థానం కాబట్టి, ఆ వృత్తిస్థానంలోనే శనేశ్వరుడు స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఆ వృత్తికారకుడైనటువంటి శనేశ్వరుడు అనుకూలమైనటువంటి ఫలితాలను చక్కగా మనకు కలగచేస్తుంటారు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలను కనుక ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఎంతో కాలంగా నిరుద్యోగుల సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. చక్కని ఉద్యోగాలు కూడా పొందేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో కనుక చూసినట్లయితే శనేశ్వరుడు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా అక్కడ వృషభ రాశిలో తన జన్మస్థానంలో గురుగ్రహం ఎవరైతే ఉన్నారో ఆయన వృషభ రాశిలోని ఈ సంవత్సరం స్థితిని పొందుతుంటాడు మే నుండి. కాబట్టి ఆ ప్రభావంలో ఉద్యోగపరంగా కనుక చూస్తే కాస్త ఒత్తిళ్లతో కూడుకునేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి కెరియర్ పరంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, రాజకీయపరమైనటువంటి జోక్యాలు పెరుగుతూ ఉంటాయి, రాజకీయపరమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పెరుగుతూ ఉంటాయి, ఆదేశాలు పెరుగుతూ ఉంటాయి, ఇట్లా చేయండి ఇట్లా చేయబోతే మీరు ఇబ్బందులు వస్తాయనేటటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు మీ పైన చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. లేదా ఎవరో రాజకీయ నాయకుడు పేరు చెప్పి ఇంకొక వ్యక్తి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో డబ్బుకు లొంగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దయచేసి అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సున్నితంగా మీరు బ్రతిమిలాడుకును నా వల్ల కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఆ సమస్యను మీరు వదులుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ ఉద్యోగ జీవనానికి ఎటువంటి ఢోకా ఉండదు. ఒకవేళ అందులో కనుక మీరు కూరుకొని పోయినట్లయితే ప్రస్తుతం ఏమీ కానుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో వాటి వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం ఈ వృషభ రాశి వాళ్లకు ఆరోగ్యపర విషయాల్లో సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి
కనిపించడం లేదు 2024 సంవత్సరం. ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా మీరు ఈ గోచార ప్రభావాలను కనుక చూసినట్లయితే గురుడు మీకు వృషభరాశి వాళ్లకు వ్యయస్థానంలో ఉంటుంటాడు. మే తర్వాత జన్మరాశిలోకి ఈ గురుడు ప్రవేశిస్తాడు. కాబట్టి అక్కడ నుండి 8 నెలలు అంటే ఎక్కడి నుండి మే నుండి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క జన్మగురు ప్రభావం చేత, అంతకుముందేం వ్యయగురుడు, తర్వాత మే నుండి జన్మగురువుగా వస్తుంటారు. కాబట్టి ఈ సందర్భంలో ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించాలి, శరీరానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, సాత్విక ఉపాసనా బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరాలు ఖచ్చితంగా ఉంటుంటాయి. మీరు మే నుండి ఎంత ఖచ్చితంగా ఆరోగ్య విషయాల్లో నియమాలు పాటిస్తే మీ జీవితం అంత ఆనందదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జన్మగురు ప్రభావం చేత మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు పెరిగేటటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అట్లా కనుక లేనట్లయితే మీ యొక్క ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్న వారు అవుతుంటారు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద చూసినట్లయితే 2023వ సంవత్సరం తర్వాత మనకి ఏవైతే పరిస్థితులు ఉంటుంటాయో ఈ 2024వ సంవత్సరం ప్రారంభం నుండి కూడా మీరు కొన్ని మార్పులు చేర్పులు అనేది స్వయంగా గమనించేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. మొత్తం మీద ఈ 2024వ సంవత్సరం మీకు ఎంతో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలంటే భగవంతుని యొక్క ఆరాధన అనేది తప్పనిసరి. మరి ఏ భగవంతుని ఆరాధన చేస్తే 2024 సంవత్సరం మీకు కలిసి వస్తుంది అని చెప్పేశాను కనుక ఆలోచన చేసినట్లయితే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే వ్యయస్థానంలో గురుడు, జన్మరాశిలో గురుడు, ఈ గురుగ్రహానికి అధిపతి దక్షిణామూర్తి స్వామి వారు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవటం, గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం, అలాగే వీలైనప్పుడల్లా గోసేవ చేసుకోవటం, గోవులకు వాటికి కావలసినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయటం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఎంతగా అయితే గోసేవ చేసుకుంటారో అంత మీ జీవితం ఈ సంవత్సరం ఆనందమయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం వలన గ్రహ సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తీవ్రత పెరగనప్పటికీ కూడా వాటి వలన పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ గురు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామస్మరణ, అలాగే గోసేవ అనేవి ప్రధానంగా ఈ సంవత్సరం చేసుకుంటూ ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా ఉండదని చెప్పుకున్నాం. కాబట్టి 2024వ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కనుక 1-5 నిమిషాలు సూర్యోదయం వేళలో సూర్యునికి ఎదురుగా నిలబడి చక్కగా సూర్యనారాయణ స్వామి నమస్కారం చేసుకోవటం, వీలైతే సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఇంకా కనుక వీలైతే రోజు కనీసం ఒకసారైనా సరే ఆదిత్య హృదయమును పారాయణం చేసుకున్నట్లయితే తతో యుద్ధ పరిశ్రాంతం అని చెప్పేసి మనకు ఆదిత్య హృదయం ప్రారంభమవుతుంది. ఆ ఆదిత్య హృదయాన్ని కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకుంటుంటారో, భగవంతుని పైన మనకు చక్కగా మనస్సును నిలుపుకుంటుంటారో, సూర్యనారాయణ స్వామికి ఎవరైతే శరణాగతిగా మారుతూ ఉంటుంటారో, వారందరికీ కూడా చక్కని ఆరోగ్యాలు కలిగించేటటువంటి శక్తిని స్వామివారికి మనకు ధారపోస్తుంటాడు. కాబట్టి ఆ యొక్క ఆరోగ్యాన్ని పొందాలంటే సూర్యనారాయణ స్వామిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అలా పూజించినట్లయితే సకలమైనటువంటి అనారోగ్యాలు తొలగిపోయి చక్కని ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఇవి ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత పరమైనటువంటి ఏమైనా అనుమానాలు కనుక ఉన్నట్లయితే కమెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను రాయండి, వాటికి నేను సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరిన్ని మంచి మంచి విషయాలతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. స్వస్తి.